నీకు అర్థమైందా మోనో హైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటని? హా yes ma'am. అంటే నీకు నీకు ఏం అర్థమైంది చెప్పు, మోనో హైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి అని? వన్ క్యారెక్టర్ తో క్రాస్ చేయడం మ్యామ్. ఒక క్యారెక్టర్ నే మనం అబ్జర్వ్ చేస్తూ క్రాస్ చేయడాన్ని మోనో హైబ్రిడ్ క్రాస్ అంటాం. అంటే దానిలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, మనం అవన్నీ తీసేసి మనం అవన్నీ పట్టించుకోవట్లేదు, నేను ఒక క్యారెక్టర్ గురించే స్టడీ చేయడాన్ని. ఓకే, ఈ స్క్వేర్స్ ఏమంటాం? పున్నెట్ స్క్వేర్. పున్నెట్ స్క్వేర్ ఓకే, అది అది డిస్కవర్ చేసిన అతని పేరు పున్నెట్. సో కాబట్టి దానికి పున్నెట్ స్క్వేర్స్ అని పేరు పెట్టాం. సో దేన్ని డామినెంట్ అని అంటాం? ఏదైతే ఎక్స్ప్రెసివ్ అయితో ఫస్ట్ జనరేషన్ లో, అంటే F1 జనరేషన్ లో ఏదైతే ఎక్స్ప్రెస్ అవుతుందో అది డామినెంట్, ఏదైతే ఎక్స్ప్రెస్ అవ్వదో అది రెసిస్టెంట్. ఆ రెసెసివ్ మళ్ళీ సెకండ్ జనరేషన్ లో ఎక్స్ప్రెస్ అవుతుందా అవదా? yes ma'am అవుతుంది. ఎక్స్ప్రెస్ అవుతుంది. రేషియో ఏంటి చూది? 3:1 ma'am. యా రైట్. అంటే నాలుగు మొక్కల్లో మూడు టాల్ అయితే ఒకటి డ్వార్ఫ్ ఉంటుంది. సో అల్లీల్స్ అంటే ఏంటి? అల్లీల్స్ అంటే ఏ పేర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ లేదా ఏ పేర్ ఆఫ్ జీన్స్ ని అల్లీల్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ అండ్ క్యాపిటల్ టీ అనే దాన్ని అల్లీల్ అంటాం, స్మాల్ టీ అనే దాన్ని అల్లీ అంటాం, క్యాపిటల్ టీ స్మాల్ టీ అనే దాన్ని కూడా అల్లీల్స్ అంటాం. యాక్చువల్లీ దీన్ని ఇంకొక పేరు కూడా ఉంది, అది జీనోటైప్ అని కూడా అంటాం. ఇది దాని ఫిజికల్ అపియరెన్స్ ఏమంటాం? ఫీనోటైప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ జీనోటైప్ కి ఫీనోటైప్ ఏంటి అంటే ఏం చెప్తావు? క్యాపిటల్ టీ ఏమన్నా అదే టాల్ టాల్ అని చెప్పాలి జ్యోతి. ఫీనోటైప్ కి వచ్చేసరికి టాల్ అని చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ఫీనోటైప్ అంటే ఎక్స్ప్రెషన్ కదా. ఇప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీ కి ఫీనోటైప్ ఏమని చెప్తావు? టాల్. రైట్. స్మాల్ టీ కి షార్ట్. షార్ట్ అంటే డ్వార్ఫ్ అనాలి. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనం ఎప్పుడు కూడా రెసెసివ్ క్యారెక్టర్ రావాలంటే ఇంకొక రెసెసివ్ జీన్ ఉంటేనే, రెండు రెసెసివ్ జీన్స్ ఉంటే గానీ రెసెసివ్ ఎక్స్ప్రెస్ అవ్వదు. డామినెంట్ అలా కాదు, ఒక్క డామినెంట్ జీన్ ఉన్నా చాలు ఎక్స్ప్రెస్ అయిపోతుంది. అర్థమైందా? yes ma'am. ఓకే రైట్, కంటిన్యూ చేద్దామా? ఇక్కడ ఇంకేం డౌట్స్ లేవు కదా? నో మ్యామ్. ఓకే రైట్. ఇంకొకటి, F1 జనరేషన్ నుంచి F2 జనరేషన్ రావడానికి మనం ఏం చేస్తాం, క్రాసింగ్ ఎలా చేస్తాం దాన్ని? సెల్ఫ్ పాలినేషన్. యా అబ్సల్యూట్లీ, వెరీ గుడ్. ఓకే ఓకే జ్యోతి, అట్లానే కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా విను, కంటిన్యూ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఫ్రమ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ద రెసెసివ్ పారెంటల్ ట్రైట్, రెసెసివ్ పారెంటల్ ట్రైట్ ఎలా పాస్ అయింది అని అబ్జర్వ్ చేస్తుంటే ఈస్ ఎక్స్ప్రెస్డ్ వితౌట్ బ్లెండింగ్ ఇన్ ద F2 జనరేషన్. F2 జనరేషన్ లో నీకేది మిక్స్ అవ్వలేదు, మళ్ళీ F2 జనరేషన్ లో అలానే డ్వార్ఫ్ వెరైటీ అలానే వచ్చింది. వి కెన్ ఇన్ఫర్ దట్, మనం దాన్ని చూడొచ్చు కూడా. సో వెన్ ద టాల్ అండ్ డ్వార్ఫ్ ప్లాంట్ ప్రొడ్యూస్ గ్యామెట్స్, ఒక టాల్ డ్వార్ఫ్ ప్లాంట్స్ గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తే బై ద ప్రాసెస్ కాల్ మియోసిస్. సో ద అల్లీల్స్ ఆఫ్ ద పేరెంటల్ పెయిర్, అల్లీల్స్ అంటే ఆ రెండు జీన్స్ కలిసి ఉండేదాన్ని అల్లీల్స్ అంటాం. ఆ పేరెంటల్ పెయిర్ లో ఉండే అల్లీల్స్ సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ స్మాల్ టీ పేరెంట్ అయితే, ఈ అల్లీల్స్ ఉండేది పేరెంట్ అయితే, దాంట్లో వచ్చే గ్యామెట్స్ ఎలా ఉంటాయంటే 100 గ్యామెట్స్ లో 50% క్యాపిటల్ టీ వస్తాయి, 50% స్మాల్ టీ వస్తాయి, ఆర్ సెగ్రిగేట్ ఫ్రమ్ ఈచ్ అదర్, దేనికది సపరేట్ జీన్స్ గా బయటకు వస్తాయి. సో అండ్ ఓన్లీ వన్ అల్లీ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ద గ్యామెట్, ఆ పేర్ ఆఫ్ అల్లీస్ లో ఒక అల్లీ మాత్రమే గ్యామెట్ కి వెళ్తుంది, ఎయిదర్ క్యాపిటల్ టీ వెళ్తుంది లేదా స్మాల్ టీ వెళ్తుంది, కానీ ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి రెండింటికి కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ హ్యూమన్స్ లో కూడా ఇదే అప్లై చేయొచ్చు, మేల్స్ లో ఎక్స్ ఉండే గ్యామెట్స్ ఉంటాయి, వై ఉండే గ్యామెట్స్ ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఏది వచ్చి అటాచ్ అవుతుందో ఓవమ్ కి అది సెక్స్ డిటర్మినేషన్ అవుతుంది. ఇక్కడ కూడా అలానే ఈ హైట్ ని డిటర్మైన్ చేసేది క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అనేది బేస్ అయి ఉంటుంది. సో దట్ ఇక్కడ ఇచ్చాడు చూడు,
so that there is a 50% of chance of gamete containing the either allele edaina avachu or has been verified by the results of crossing. So dani crossing dwarane manam verify chesukovachu. So in this way the gametes of tall capital T ante tall plant e vastadi. So have the alleles capital T. So ippudu capital T nunchi vache gametes anni kuda capital T ne untayi. Inka and the gametes of dwarf small t nunchi vache kuda anni small t ne untayi. Endukante vaati genotype lo etuvanti vere em levu, same oke rakamaina gametes ostayi. Kaani capital T small t nunchi matram rendu rakala gametes ostayi. 50% emo capital T ostayi, 50% emo small t ostayi. During the fertilization of two alleles, ఇప్పుడు క్యాపిటల్ టీ ఉండే క్యాపిటల్ టీ ఉండేదాన్ని స్మాల్ టీ ఉండేదాన్ని క్రాస్ చేస్తే అన్ని కాంబినేషన్స్ ఏమొస్తుంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ క్యాపిటల్ టీ స్మాల్ టీ. సో టీ ఫ్రమ్ వన్ పేరెంట్ సే దెన్ ద పాలన్, టీ ఫ్రమ్ అదర్ పేరెంట్ స్మాల్ టీ ఫ్రమ్ అదర్ పేరెంట్ దెన్ త్రూ ద ఎగ్ ఆర్ యునైటెడ్ టు ప్రొడ్యూస్ ద జైగోట్. సో అంటే ఫస్ట్ లైన్ క్రాస్ చెప్తున్నాం, ఎఫ్ వన్ జనరేషన్ ఎలా ఫామ్ అయింది అని. దట్ హ్యావ్ వన్ క్యాపిటల్ టీ అల్లి అండ్ వన్ స్మాల్ టీ, ఆ రెండింటిని క్రాస్ చేస్తే ఒక క్యాపిటల్ టీ ఒక స్మాల్ టీ కలుస్తాయి, కలిసి ఇన్ ద అదర్ వర్డ్స్ హైబ్రిడ్, దాన్నే మనం హైబ్రిడ్ అంటాం. హైబ్రిడ్ అంటే ఎప్పుడు కూడా రెండు కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ని క్రాస్ చేస్తే వచ్చేదాన్నే హైబ్రిడ్ అంటారు. సిన్స్ దీస్ హైబ్రిడ్స్ కంటే అల్లీస్ విచ్ ఎక్స్ప్రెస్ ద కాంట్రాస్టింగ్ ట్రైట్స్, రెండు ఆపోజిట్ జీనో టైప్ ఉన్నాయి. సో కాబట్టే దాన్ని హెటిరోజైగస్ అంటాం. సో క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటే దాన్ని హెటిరోజైగస్ అంటారు, అదే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటే దాన్ని హోమోజైగస్ అంటారు. సో ఫస్ట్ జనరేషన్ ఎఫ్ వన్ జనరేషన్ అంతా కూడా హెటిరోజైగసే, ఎందుకంటే అవి హైబ్రిడ్స్ కాబట్టి. సో ద ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్ బై ద పేరెంట్, ఇప్పుడు ఎఫ్ వన్ జనరేషన్ ని మనం సెల్ఫ్ పాలినేట్ చేస్తే మనకి రెండు రకాల గ్యామెట్స్ వస్తాయి, ఒకటి క్యాపిటల్ టీ గ్యామెట్స్ వస్తాయి, రెండు స్మాల్ టీ గ్యామెట్స్ వస్తాయి. సో ద ఎఫ్ వన్ అండ్ ఎఫ్ టూ ప్లాంట్స్ కెన్ బి అండర్స్టూడ్ ఫ్రమ్ ద డయాగ్రామ్ కాల్డ్ పునెట్ స్క్వేర్. ఈ పునెట్ స్క్వేర్ నుంచి మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇట్ వాస్ డెవలప్డ్ బై బ్రిటిష్ జెనెసిస్ట్ కాల్డ్ రెజినాల్డ్ సి పునెట్ అనే అతను కనిపెట్టాడు ఇది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రిగర్ జాన్ మెండల్ ఏం చేశాడంటే తనకు అర్థమైంది చాలా నోట్స్ రూపంలో రాసేశాడు. ప్రెజెంటేషన్ అనేది అంత అట్రాక్షన్ గా లేదు, అతని కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేసేలా లేదు అప్పట్లో. తర్వాత ఈ పునెట్ అనే అతను ఈ మొత్తం స్టడీని తీసుకొని అతను చాలా ఈజీగా ఒక పిక్చర్ రూపంలో చెప్పగలిగాడు. అప్పుడు మనకు అర్థం చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఎప్పుడైనా కూడా ప్రెజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనం ఒక టాపిక్ ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నాం అనేది. ఇప్పుడు సేమ్ టాపిక్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ కొందరికే మనకి మ్యాచ్ అవుతుంది ఫ్రీక్వెన్సీ, కొందరిదే అర్థం అవుతుంది. అంటే హౌ ఈజీ దే ఆర్ మేకింగ్ ద టాపిక్, హౌ ఈజీ దే ఆర్ పుట్టింగ్ ద ఎగ్జాంపుల్స్ అనే దాన్ని బేస్ అయి ఉంటుంది. సేమ్ పునెట్ కూడా అదే చేశాడు. ఇప్పుడు ఇది మొత్తం చెప్పింది మొత్తం కూడా గ్రిగర్ జాన్ మెండల్, కానీ దాన్ని ఇలా రిప్రజెంట్ చేశాడు అతను చెప్పిన దాన్ని. సో టాపిక్ అనేది చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు. సో ఇట్ ఈస్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ టు క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ ఆఫ్, ప్రాబబిలిటీ అంటే ఛాన్సెస్ చెప్పాడు అనమాట, ఆఫ్ పాసిబుల్ ఈ జీనో టైప్స్ పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేల్ అండ్ ఫీమేల్, హ్యూమన్స్ లో మేల్ అండ్ ఫీమేల్ కలిస్తే రెండే రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఒకటి మేల్ లేదా ఫీమేల్ అంతే, ఆఫ్ ద ఆఫ్ స్ప్రింగ్స్ ఇన్ ద జెనెటిక్ క్రాస్. సో ద పాసిబుల్ గ్యామెట్స్ ఆర్ రిటర్న్ ఇన్ టూ సైడ్స్. అతను పాసిబుల్ గ్యామెట్స్ ఈ పిక్చర్ లో చూసినట్టయితే, సో ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఈ ప్లాంట్ ని, ఈ ప్లాంట్ నుంచి క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఈ పాసిబుల్ గ్యామెట్స్ ని టూ సైడ్స్ రాశాడు, ఇలా క్రాస్ చేసుకున్నాడు. ఈ బాక్స్ లో అటుండేదాన్ని ఇటుండేదాన్ని, మళ్ళీ ఈ బాక్స్ లో ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడ ఉండేదాన్ని ఇలా క్రాస్ చేసుకుంటే ఈ పాసిబిలిటీస్ వచ్చాయి. సో ద పాసిబుల్ గ్యామెట్స్ ఆర్ రిటర్న్ ఆన్ టూ సైడ్స్, యూజువల్లీ ద టాప్ రో అండ్ ద లెఫ్ట్ కాలమ్. ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద బాక్సెస్, పాసిబుల్ కాంబినేషన్స్ ని ఆ బాక్సెస్ లో పెట్టాడు బిలో ఇన్ ద స్క్వైర్స్. సో విచ్ జనరేట్స్ ఎ స్క్వైర్ అవుట్పుట్ ఫామ్. సో ఆ స్క్వైర్ లో మనకి ఎన్ని అయితే ఛాన్సెస్ ఉన్నాయో, ఇలా పుట్టడానికి ఛాన్స్ ఉంది, ఇలా కూడా పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఆ ఫోర్ ఛాన్సెస్ అందులో రాశాడు. సో ద పునెట్ స్క్వైర్ షోస్ ద పేరెంటల్ టాల్ క్యాపిటల్ టీ మేల్
అండ్ డ్వార్ఫ్ స్మాల్ టీ యాజ్ ఫీమేల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ జ్యోతి. సో ఇక్కడేమో టాల్ ప్లాంట్ ని మేల్ ప్లాంట్ గా తీసుకున్నారు, డ్వార్ఫ్ ప్లాంట్ ని ఫీమేల్ ప్లాంట్స్ గా తీసుకున్నారు. ఓకే, సో ద గ్యామెట్స్ ప్రొడ్యూస్డ్ బై దెమ్ ఫర్ ద ఎఫ్ వన్ జనరేషన్ ఆర్ క్యాపిటల్ టీ స్మాల్ టీ ప్రోజెని. ప్రోజెని అంటే పిల్లలు అని. The F1 plants of the genotype, F1 generation మొత్తం కూడా క్యాపిటల్ టీ స్మాల్ టీ, అదే మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంతే, ఆర్ సెల్ఫ్ పాలినేటెడ్. సో ద సింబల్ ఇదొచ్చి ఫస్ట్, ఇదొచ్చి ఫీమేల్ అనమాట, ఇదొచ్చి మేల్. సో ఫీమేల్ ఏమో స్ట్రైట్ గా ఉంటుంది, మేల్ వచ్చి ఇలా ఉంటుంది. సో ఇది ఫీమేల్, ఇది మేల్. ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోవాలి. యూజువల్ గా మనకి హాస్పిటల్స్ లో కూడా ఇలాంటి సింబల్స్ చూస్తాం, ఇది ఫీమేల్ సింబల్, ఇది మేల్ సింబల్. సో ఫీమేల్స్ ఏమో ఎగ్స్ ఇక్కడ, మేల్స్ ఏమో పాలన్స్. ఎక్స్క్యూజ్ మీ. సో రెస్పెక్టివ్లీ, సో ద ఎఫ్ వన్ ప్లాంట్ ఆఫ్ ద జీనో టైప్ క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ. సో ఎఫ్ వన్ జనరేషన్ ఫ్లియల్ వన్, ఎఫ్ వన్ అంటే దాన్ని సెల్ఫ్ పాలినేట్ చేసినప్పుడు గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. ఆ గ్యామెట్స్ ఏంటి, రెండు రకాల గ్యామెట్స్, క్యాపిటల్ టీ ఇంకా స్మాల్ టీ, ఈక్వల్ ప్రపోర్షన్ లో. వెన్ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ the pollen grains of the genotype capital T, ee pollen grains lo ochina genotype lo capital T 50% untundi. Chances to fertilize pollination of the egg with the genotype of capital T as well as genotype of small T, rendidiki equal chances unnai. And also the pollen grains of small T are 50% chances of pollinating the eggs of capital T. అంటే ప్రతి దానికి క్యాపిటల్ టీకి 50% ఛాన్స్ ఉంది, స్మాల్ టీకి 50% ఛాన్స్ ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్, యాజ్ వెల్ యాజ్ ద జీనోటైప్ ఆఫ్ స్మాల్ టీ. సో యాజ్ ద ర్యాండమ్ గా ఫర్టిలైజేషన్ చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ వచ్చి ఈ మూడు కాంబినేషన్స్ వచ్చాయి. సెకండ్ జనరేషన్ లో, ఎఫ్ టూ జనరేషన్ లో సెల్ఫ్ పాలినేట్ చేస్తే క్యాపిటల్ టీ వచ్చింది, క్యాపిటల్ టీ స్మాల్ టీ వచ్చింది, స్మాల్ టీ స్మాల్ టీ. అంటే రెసెసివ్ సెకండ్ జనరేషన్ లో ఎక్స్ప్రెస్ అయ్యింది అని దాని అర్థం. సో ఫ్రమ్ ద పునెట్ స్క్వేర్ ఇట్ ఈస్ ఈజీలీ సీన్ దట్ 1/4 ఆఫ్ ద ర్యాండమ్ ఫర్టిలైజేషన్ లీడ్స్ టు క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ. సో 1/4 ఈ నాలుగిట్లో ఒకటి క్యాపిటల్ టీ అయింది, రెండు స్మాల్ టీ క్యాపిటల్ టీ అయింది, ఒకటి స్మాల్ టీ. అంటే ఇదేమో 1/4, ఇదేమో 2/4, ఇదేమో 1/4. అంటే ఈ నాలుగిట్లో ఇవి ఇన్ని ప్రొడ్యూస్ అయ్యాయి అని అర్థం. సో 1/2, మిగతా హాఫ్ ఏమో క్యాపిటల్ టీ స్మాల్ టీ, 1/4 ఏమో స్మాల్ టీ స్మాల్ టీ. దో ద ఎఫ్ వన్ హ్యావ్ ద జీనో టైప్ ఆఫ్ స్మాల్ క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ, బట్ ద ఫీనో టైప్ క్యారెక్టర్ మాత్రం టాలే. క్యాపిటల్ టీ ఉన్నా టాల్ ప్లాంటే వస్తుంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నా కానీ టాల్ ప్లాంటే వస్తుంది. ఎందుకంటే డామినెంట్ జీన్ ఒక్కటి ఉంటే చాలు ఎక్స్ప్రెస్ చేయడానికి, కానీ రెసెసివ్కి వచ్చేసరికి అలా కాదు, రెండు రెసెసివ్ ఉంటాయి కానీ అది ఎక్స్ప్రెస్ అవ్వదు. సో ఎట్ ద ఎఫ్ టూ 3/4 ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ టాల్. నీకు సెకండ్ జనరేషన్కి వచ్చేసరికి, ఇప్పుడు ఫస్ట్ జనరేషన్లో అన్ని ప్లాంట్స్ టాలే, 4/4 ఇట్ ఈస్ టాల్, కానీ ఎఫ్ టూ జనరేషన్కి వచ్చేసరికి 3/4 ఆఫ్ ద ఫీనో టైప్ ఏమో టాల్, 1/4 ఏమో డ్వార్ఫ్, వేర్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ క్యాపిటల్ టీ అండ్ క్యాపిటల్ టీ, వైల్ అదర్ ఆర్ క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ. ఎక్స్టర్నల్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ద ప్లాంట్స్ విత్ జీనోటైప్స్. సో ఎక్స్టర్నల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మనం ప్లాంట్ చూడంగానే దాని జీన్ అయితే చెప్పలేం, ఫీనోటైప్ అయితే చెప్పగలం, కానీ అది టాలా డ్వార్ఫా అని వాటిలో ఏం జీన్స్ ఉన్నాయని అయితే చెప్పలేం కదా. సో హెన్స్ ద క్యారెక్టర్ టాల్, క్యారెక్టర్ టీ ఆర్ టాల్ ఈస్ సెట్ టు బి డామినెంట్ ఓవర్ ద అల్లీల్స్ ఆఫ్ స్మాల్ టీ. సో టాల్ ని డామినెంట్ క్యారెక్టర్ అన్నాము, స్మాల్ టీని డ్వార్ఫ్ క్యారెక్టర్ అన్నాం. ఇట్ ఈస్ దస్ డ్యూ టు దిస్ డామినెన్స్ ఆఫ్ వన్ క్యారెక్టర్ ఓవర్ ద అదర్ దట్ ఆల్ ఆర్ దట్ ఆల్ ద ఎఫ్ వన్ ఆర్ టాల్, ఎఫ్ వన్ అన్ని టాల్, దో ద జీనోటైప్ ఈస్ క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ. అండ్ ఇన్ ద ఎఫ్ టూ జనరేషన్ 3/4 ఆఫ్ ద ప్లాంట్స్ అన్ని కూడా టాల్, దో ద జీనోటైపికల్లీ హాఫ్ ప్లాంట్స్ ఏమో క్యాపిటల్ టీ స్మాల్ టీ, మిగతా అది 1/4 క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ. సో టాల్ ప్లాంట్స్ ప్రాబిబిలిటీ చెప్పాడు. దిస్ లీడ్స్ టు ద ఫినోటైపిక్ రేషియో ఆఫ్ 3/4 ఆఫ్ ద ప్లాంట్స్ ఏమో ఎఫ్ టూ జనరేషన్ లో పొడుగ్గానే ఉన్నాయి, అదే ఎఫ్ వన్ జనరేషన్ లో అన్ని పొడుగే. అండ్ 1/4 ఆఫ్ ద, సో వీటిలో జీనోటైప్ రేషియో కూడా ఇచ్చాడు, 1/4 ఏమో జీనోటైపికల్ గా క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ, ప్లస్ సగం ప్లాంట్స్ 4/2 ప్లాంట్స్ ఏమో క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీ,
మిగతా 1/4 ఏమో స్మాల్ టి స్మాల్ టి దట్ ఈస్ ఫైనల్ గా రేషియో 3:1 రేషియో ఫీనోటైపికల్ గా 3:1 రేషియో ఫీనోటైపికల్ గా జీనోటైపికల్ గా 1:2:1 రేషియో ఓకే ఇది అర్థమైందా జ్యోతి yes ma'am okay phenotypical ga tall dwarf ante choose physical appearance dwara 3:1 ratio adhe genotypical ga teeskunte 1:2:1 ratio ante okate emo capital t rendu emo small t inkokate emo small t so but a genotypical ratio is 1:2:1 so danne malli so the 1/4 1/2 1/4 ratio is capital t capital T small t and small t is mathematically condensable to form the binomial expression. So దీని ఇంకా మ్యాథమెటికల్ గా కండెక్స్ చేసి ax plus by whole square గా చేశారు. So ఇది ఇంకా మ్యాథమెటికల్ గా వెళ్తుంది అన్నమాట. So that has the gametes bearing capital T and small t in equal frequency. So gametes లో సగమేమో capital T ఉంటుంది సగమేమో small t ఉంటుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసి చెప్పారు వాళ్ళు సో హాఫ్ ప్రాబబిలిటీ ఫర్ క్యాపిటల్ టి ప్లస్ హాఫ్ ప్రాబబిలిటీ ఫర్ స్మాల్ టి హోల్ స్క్వేర్ వేసి దాన్ని ఫైనల్ గా ఇది ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా చెప్పారు ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేయొచ్చు చాలు అంటే ఇదంత అడగరు ఇంత ఇంత డీప్ గా అడగరు ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి ఓకే మ్యామ్ ఓకే సో మెండల్ వచ్చి తర్వాత F2 జనరేషన్ ప్లాంట్స్ ని సెల్ఫ్ పాలినేట్ చేశారు సెల్ఫ్ పాలినేషన్ చేసి F2 జనరేషన్ లో ఏంటి డ్వార్ఫ్ ప్లాంట్స్ వచ్చాయి అని కనుక్కున్నాడు కంటిన్యూడ్ టు జనరేట్ ద డ్వార్ఫ్ ప్లాంట్ ఇన్ F3 జనరేషన్ F3 జనరేషన్ లో పొట్టిగా ఉండే మొక్కలు మళ్ళీ వచ్చాయి అండ్ F4 జనరేషన్స్ లో కూడా చూశాడు F3 లో చూశాడు F4 లో కూడా చూశాడు సో హి కన్క్లూడెడ్ దట్ జీనోటైప్ ఆఫ్ డ్వార్ఫ్ ప్లాంట్స్ ఆర్ హోమోజైగస్ ఎప్పుడు కూడా రెసెసివ్ ఎక్స్ప్రెస్ అయ్యింది అంటే అది హోమోజైగస్ అనే డామినెంట్ ఎక్స్ప్రెస్ అయ్యింది అంటే అది ఎయిదర్ హోమోజైగస్ అయినా అయి ఉండొచ్చు లేదా హెటెరోజైగస్ అయినా అయి ఉండొచ్చు డామినెంట్ ఎక్స్ప్రెస్ అయితే కానీ రెసెసివ్ మాత్రం ఎప్పుడు హోమోజైగసే హెటెరోజైగస్ ఉంటే రెసెసివ్ కనిపించనే కనిపించదు సో వాట్ డూ యూ థింక్ దట్ హీ వుడ్ హ్యావ్ గాట్ ద సెల్ఫ్ పాలినేటెడ్ ఎ టాల్ F2 ప్లాంట్ ఒక టాల్ F2 ప్లాంట్ ని సెల్ఫ్ పాలినేట్ చేస్తే అతనికి ఏమొచ్చుంటుంది అంటే ఇవే వచ్చాయి F3 జనరేషన్ లో 1:2:1 రేషియో జీనోటైప్ అండ్ 3:1 ఫినోటైపికల్ రేషియో వచ్చింది అని ఫ్రమ్ ద ప్రిసీడింగ్ పారాగ్రాఫ్ మనం ముందు చదివిన పారాగ్రాఫ్ నుంచి ఇట్ ఈస్ క్లియర్ దట్ దో ద జీనోటైపిక్ రేషియో కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ద మ్యాథమెటికల్ ప్రాబబిలిటీ మీతో క్యాలిక్యులేట్ చేయొచ్చు బై సింప్లీ లుకింగ్ అట్ ద ఫీనోటైప్ ఆఫ్ ద డామినెంట్ ట్రైట్ ఎలాగంటే ఒక టాల్ ప్లాంట్ ని చూసాం సో దాని ప్రాబబిలిటీ ఏంటో నువ్వు ఈజీగా చెప్పేయచ్చు క్యాపిటల్ టి స్మాల్ టి అయి ఉండొచ్చు లేదా క్యాపిటల్ టి అయి ఉండొచ్చు అని చెప్పేయచ్చు అలాగనే ఒక పొట్టిగా ఉండే ప్లాంట్ చూస్తే వేరే డౌట్ లేదు ఇట్ ఈస్ స్మాల్ టి అంతే సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు నో ద జీనోటైపికల్ కంపోజిషన్ జీనోటైపికల్ కంపోజిషన్ మనం తెలుసుకోలేము కానీ ప్రాబబిలిటీ చెప్పచ్చు ఇట్ మే బి క్యాపిటల్ టి లేదా ఇట్ మే బి స్మాల్ టి అని చెప్పొచ్చు అంతేగాని కరెక్ట్ గా ఇది క్యాపిటల్ టినే స్మాల్ టి అని చెప్పలేము సో కెనాట్ బి ప్రెడిక్టెడ్ ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ద టాల్ ప్లాంట్ ఫ్రమ్ ద F1 జీనోటైప్ దిస్ ఈస్ F1 వచ్చి క్యాపిటల్ టినా లేదా క్యాపిటల్ టి స్మాల్ టి కంపోజిషనా అని చెప్పుకోవచ్చు సో దేర్ఫోర్ టు డిటర్మైన్ ద జీనోటైప్ ఆఫ్ ఎ టాల్ ప్లాంట్ ఒక జీనోటైప్ ఆఫ్ ఎ టాల్ ప్లాంట్ డిటర్మైన్ చేయడానికి ఎట్ F2 జనరేషన్ మెండల్ క్రాస్ ద టాల్ ప్లాంట్ ఫ్రమ్ F2 జనరేషన్ విత్ ద డ్వార్ఫ్ ప్లాంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాల్ ప్లాంట్ ఉంది దాని జీనోటైప్ ఏంటో మనకు తెలియదు కాబట్టి అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది క్యాపిటల్ టి అయినా అయి ఉండొచ్చు స్మాల్ టి క్యాపిటల్ టి అయినా అయి ఉండొచ్చు దీన్ని ఏంటో కనుక్కోవాలనుకుంటే మనం దాన్ని ఏం చేయాలి అంటే స్మాల్ టి ఒక డ్వార్ఫ్ ప్లాంట్ తీసుకొని దాన్ని టెస్ట్ క్రాస్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి ఒక పెన్ పేపర్ తీసుకో ఓకే మ్యామ్ తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పింది రాయ్
So tall plant and right. Okay. Tall plant and rasi. But tall plant ki phenotype and tall and manta. If genotype aim and achieve it. మీకు అర్థమైంది అనమాట చెప్పి క్యాపిటల్ టి క్యాపిటల్ టి ఆర్ క్యాపిటల్ టి స్మాల్ టి అదే రాయి కింద ఓకే మ్యామ్ ఓకే రాసావా ఇప్పుడు ఏం చేయ ఏంటంటే ఈ రెండు జీనో టైప్స్ మనం చూడంగానే చెప్పలేము కాబట్టి మనం ఏం చేస్తాము అంటే దాన్ని డ్వార్ఫ్ ప్లాంట్ తో క్రాస్ చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నువ్వు క్యాపిటల్ టి ఇంకా దాన్ని క్రాస్ చేస్తున్నావు స్మాల్ టి తో అప్పుడు ఏం ఛాన్సెస్ వస్తాయో చెప్పు నాకు పునెట్ స్క్వేర్ వేసి ఫస్ట్ దాన్ని క్రాస్ చేసినప్పుడు ఫస్ట్ జీనో టైప్ అయ్యి ఉంటే ఫస్ట్ క్యాపిటల్ టి ఒకవేళ అయ్యి ఉంటే దాన్ని డ్వార్ఫ్ ప్లాంట్స్ తో క్రాస్ చేస్తే ఏ ఛాన్సెస్ వస్తాయి తర్వాత పుట్టే ఫోర్ ప్లాంట్స్ కి పునెట్ స్క్వేర్ వేసి చెప్పు phenotype tall ma'am anni tall kada so appudu ardhame anni tall raavadam valla appudu manam em ardham chesukovalante aa plant lo unde genotype capital T ani ardham chesukovali okay okay na ippudu next ee capital T small T undi chudu oka vela idayi unte danni small T tho cross chesi second generation antu cheppu ఏం ప్రాబబిలిటీ వస్తుందో చెప్పు నాలుగిట్లో ఎన్ని టాల్ వస్తాయి ఎన్ని డ్వార్ఫ్ వస్తాయి మ్యామ్ 2 వచ్చేసి టాల్ మ్యామ్ అండ్ 2 వచ్చేసి డ్వార్ఫ్ సో ఇప్పుడు ఏం అర్థమైంది డ్వార్ఫ్ ప్లాంట్స్ రావడం వల్ల అర్థమైంది దాంట్లో క్యాపిటల్ టి స్మాల్ టి ఉంది అని సో ఇలా కనుక్కోవడాన్ని టెస్ట్ క్రాస్ అంటారు అంటే అది దాని జీనో టైప్ ఏంటో మనకు తెలియదు చూడడానికి ఏమో డామినెంట్ గా ఉంది డామినెంట్ లో ఏమో రెండు ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి హోమోజైగస్ ఛాన్స్ ఇంకోటి హెట్రోజైగస్ ఛాన్స్ కానీ నాకు తెలుసుకోవాలని ఉంది అది హోమోజైగసా హెట్రోజైగసా అని అప్పుడు నేను రెసెసివ్ తో క్రాస్ చేశాను అనుకో ఫస్ట్ రెండు హోమోజైగస్ ని రెసెసివ్ తో క్రాస్ చేసినప్పుడు నాకు అన్ని డామినెంటే వస్తే ఆ ప్లాంట్ డామినెంట్ అని అర్థం హోమోజైగస్ అని అర్థం హెట్రోజైగస్ తో మళ్ళీ నేను డ్వార్ఫ్ ప్లాంట్ తో క్రాస్ చేస్తే నాకు రెసెసివ్ వచ్చింది అంటే రెసెసివ్ ఫినోటైప్ ఎక్స్ప్రెస్ అయ్యింది అంటే అర్థం అది హెట్రోజైగస్ అని సో ఇలా కనుక్కోవడాన్ని టెస్ట్ క్రాస్ అంటాం ఓకే మ్యామ్ అర్థమైందా ఈ కాన్సెప్ట్ yes ma'am ah very good so in a typical test cross an organism so ikkada manam for example organism entante pea plant shows a dominant phenotype and whose genotype is to be determined so edaithe dominant phenotype undi dani genotype ento kanukkoval anukunte dani recessive parent tho cross chesthe so the progenies of such cross can easily be analyzed and predict the genotype of the test organism dani genotype ni easy ga kanukovachu so adi figure lo ichunnaru so where violet flowers is dominant so white violet teeskunte violet flowers are dominant anamata white anedi recessive so using the punnett square try to find out the offspring manam ippudu chesinde vallu flower color tho chesaru manam tall or dwarf anam chesamu vallu flower color tho chesaru flower color ane character tho chesaru okay fine so ikka test cross ichchadu manki okay so ee test cross chuste idi violet flowers idi homozygous violet flowers idu vachi heterozygous sorry
ఇది హోమోజైగస్ రెసెసివ్. ఇది హోమోజైగస్ రెసెసివ్ ఏంటిది ఒక్కసారి. ఓకే సో ఫస్ట్ హోమోజైగస్ రెసెసివ్ తోటి హోమోజైగస్ హోమోజైగస్ డామినెంట్ ని క్రాస్ చేశారు. అంటే వైలెట్ ఫ్లవర్స్ ని వైట్ ఫ్లవర్స్ తో క్రాస్ చేశారు. ఇక్కడ సేమ్ ఎఫ్ వన్ జనరేషన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, సేమ్ మనం ఫస్ట్ చూసిన మోనోహైబ్రిడ్ క్రాస్ ఇది. సో డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ. సో ఎఫ్ వన్ జనరేషన్ మొత్తం అన్ని ఫ్లవర్స్ కూడా వైలెట్టే వచ్చాయి, ఎందుకంటే వైలెట్ డామినెంట్ కాబట్టి. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ అన్ని ఫ్లవర్స్ వచ్చి డామినెంట్. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు సో ఇప్పుడు మళ్ళీ ఇది టెస్ట్ క్రాస్ అన్నమాట. సో ఈ టెస్ట్ క్రాస్ లో మనకి సేమ్, నువ్వు ఇందాక చెప్పావు కదా హాఫ్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఏమో, హాఫ్ ఆఫ్ ద ప్లాంట్ ఏమో పొడుగ్గా వచ్చాయి, హాఫ్ ఆఫ్ ద ఇది టెస్ట్ క్రాస్. ఇక్కడ కనిపించే పిక్చర్ వచ్చి టెస్ట్ క్రాస్ది, ఇక్కడ కనిపించే పిక్చర్ వచ్చి నార్మల్. అన్ని హోమోజైగస్, ఇది హోమోజైగస్ది, ఇది హెటెరోజైగస్. ఇక్కడ సైడ్ నుంచి చూస్తే చెప్పొచ్చు ఈ ఇది ఈ ఫ్లవర్ ఏమో వైలెట్, ఇదేంటో మనకు తెలియదు, ఇది హోమోజైగస్సా హెటెరోజైగస్సా అని మనకు అసలు తెలియదు ఇక్కడ ఈ కనిపించే వైట్ ఫ్లవర్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే దీనికి రెండు రకాలు క్రాస్ చేసాం, ఇక్కడ కూడా హోమోజైగస్ రెసెసివ్, ఇది కూడా హోమోజైగస్ రెసెసివ్, ఈ రెండు రెసెసివ్ అనమాట. సో మనకి ఈ ఛాన్స్ అయినా అయి ఉండొచ్చు, ఈ ఛాన్స్ అయినా అయి ఉండొచ్చు, ఇది హోమోజైగస్ ఇది హెటెరోజైగస్. ఇప్పుడు ఈ ప్లాంట్ హోమోజైగస్ అయితే ఇది ఛాన్సెస్, అన్ని ఫ్లవర్స్ వైలెట్ ఫ్లవర్స్ అవుతాయి. సో రిజల్ట్ ఆల్ ఫ్లవర్స్ ఆర్ వైలెట్ అండ్ అన్నోన్ ఫ్లవర్. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఏంటి అంటే హోమోజైగస్ డామినెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫ్లవర్ హెటెరోజైగస్ అనుకుంటాం, దీన్ని కూడా రెసెసివ్ ప్లాంట్ తో క్రాస్ చేసాం. క్రాస్ చేస్తే సగం ఫ్లవర్స్ ఏమో వైలెట్ వచ్చాయి, సగం ఫ్లవర్స్ ఏమో వైట్ వచ్చాయి. సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది, అన్నోన్ ఫ్లవర్ హెటెరోజైగస్ అని అర్థమైంది. అర్థమైంది జ్యోతి పిక్చర్? Yes, ma'am. అంటే మనం ఇందాక హైట్ అనే క్యారెక్టర్ తీసుకున్నాము, మన బుక్ లో ఏమో ఫ్లవర్ కలర్ అనే క్యారెక్టర్ తో క్రాస్ చేశారు. టెస్ట్ క్రాస్, ఇది టెస్ట్ క్రాస్ అనమాట. అంటే ఏదన్నా తెలియకపోతే ఇలా ఈ ప్రాబబిలిటీ వేసుకోవచ్చు మనం. సో బేస్డ్ ఆన్ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్, మెండల్ ప్రపోజ్ టూ రూల్స్. ఈ మోనోహైబ్రిడ్ క్రాస్ ని అండర్స్టాండ్ చేసుకుని రెండు రూల్స్ చెప్పాడు. ఆఫ్ హిస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అంటే మన క్యారెక్టర్స్ మనకి ఎలా వస్తాయి అని జనరేషన్స్ నుంచి. సో టుడే దీస్ రూల్స్ ఆర్ కాల్డ్, ఆ రూల్స్ నే మనం ప్రిన్సిపల్స్ ఆర్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, మన చాప్టర్ హెడ్డింగ్ అదే, వాటినే మనం ఇప్పుడు ప్రిన్సిపల్స్ లేదా లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఫస్ట్ లా ఏంటంటే లా ఆఫ్ డామినెన్స్. సో లా ఆఫ్ డామినెన్స్ అంటే ఏంటంటే ఏదైతే ఫస్ట్ జనరేషన్ లో ఎక్స్ప్రెస్ అవుతుందో అది దాన్ని డామినెంట్ క్యారెక్టర్ అంటాం, ఏదైతే ఎక్స్ప్రెస్ అవ్వలేదో దాన్ని రెసెసివ్ అంటాం. తర్వాత లా ఆఫ్ సెగ్రిగేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెండు హెటెరోజైగస్ లో ఎక్కడ బ్లెండింగ్ జరగదు, ఎక్కడ బ్లెండింగ్ ఆఫ్ జీనోటైప్స్ జరగదు, జీన్స్ ఎక్కడ కలవ్వు, మిక్స్ అయ్యి ఒక క్యారెక్టర్ గా ఇవ్వదు, దేనికి అది సపరేట్ గానే వస్తుంది, అది లా ఆఫ్ సెగ్రిగేషన్. సో ఇన్ డీటెయిల్ చూద్దాం ఇప్పుడు. సో ఇతను మోనోహైబ్రిడ్ క్రాస్ చేసుకొని మోనోహైబ్రిడ్ క్రాస్ బ్రేస్ చేసుకొని చెప్పిన రెండు లాస్, ఈ రెండు లాస్ లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్. ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్, ఎందుకంటే ఫస్ట్ మోనోహైబ్రిడ్ ఫోర్ లాస్ చెప్పారు, ఆ లాస్ లో ఫస్ట్ టూ లాస్ ఏమో మోనోహైబ్రిడ్ క్రాస్ నుంచే వచ్చింది. సో ఫస్ట్ లా ఆఫ్ డామినెన్స్ తీసుకుంటే ఆల్వేస్ ద క్యారెక్టర్స్ ఆర్ కంట్రోల్డ్ బై డిస్క్రీట్ యూనిట్స్ కాల్డ్ ఫ్యాక్టర్స్. క్యారెక్టర్స్ ఎప్పుడు ఫ్యాక్టర్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి. మనం ఇప్పుడు ఆ ఫ్యాక్టర్స్ ఏమన్నాం అప్పట్లో మెండల్ టైంలో దాని ఫ్యాక్టర్స్ అన్నారు, ఇప్పుడు రైట్ అబ్సల్యూట్లీ. ఇది కూడా చాలా సార్లు అడిగారు ఈ క్వశ్చన్. సో ఫ్యాక్టర్స్ ఆల్వేస్ అక్కర్స్ ఇన్ పేర్స్. ఇప్పుడు మనం లేటెస్ట్ గా ఏం చెప్పాలి, జీన్స్ అక్కర్స్ ఇన్ పేర్స్. సో కొన్ని డిసిమిలర్ పేర్లు వచ్చి ఒకటి ఇంకో దాన్ని డామినేట్ చేస్తూ ఉంటుంది డిసిమిలర్ లో. సో ద లా ఆఫ్ డామినెన్స్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఓన్లీ వన్ ఆఫ్ ద పారెంటల్ క్యారెక్టర్ ఇన్ ద మోనోహైబ్రిడ్ క్రాస్ ఇన్ ద ఎఫ్ వన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ బోత్ ఇన్ ద ఎఫ్ టూ. ఎఫ్ వన్ లో అది డామినెంట్ మాత్రమే ఎక్స్ప్రెస్ అయింది, కానీ ఎఫ్ టూ లో డామినెంట్ ఎక్స్ప్రెస్ అయింది, రెసెసివ్ ఎక్స్ప్రెస్ అయింది. సో ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ద ప్రపోర్షన్ ఆఫ్
3:1 obtained in F2. అది లా ఆఫ్ డామినెన్స్. తర్వాత లా ఆఫ్ సెగ్రిగేషన్కి వస్తే, ద లా ఇస్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ అల్లీల్స్ డు నాట్ షో ఎనీ బ్లెండింగ్. అల్లీల్స్ ఎప్పుడు కలవ్వు. ఇప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎప్పుడు మిక్స్ అవ్వవు. అండ్ బోత్ ద క్యారెక్టర్స్ ఆర్ రికవర్డ్ సచ్ దట్ F2 జనరేషన్. సో వన్ ఆఫ్ దీస్ ఈస్ నాట్ సీన్ అట్ F1 జనరేషన్ లో చూడని రెసెసివ్ క్యారెక్టర్ కూడా F2 జనరేషన్ లోకి వచ్చింది. ఎందుకు అంటే అది మిక్స్ అవ్వవు కాబట్టి. Though the parent containing the two alleles during the gamete formation. Ippudu heterozygous lo rendu alleles untai. So the factors or the alleles of a pair segregate. Denikati separate ga gametes lo vachestadi gaani adi kalisi raadu eppudu. So from each other such that the gamete receives only one of the two factors. Rendu factors lo okadanne receive chestundi. Of course homozygous producers all the gametes are similar. Homozygous aithe గ్యామెట్స్ లో ఉండే జీన్స్ అన్ని కూడా సిమిలర్ గా ఉంటాయి. వైల్ ద హెటెరోజైగస్ లో అయితే ఈక్వల్ ప్రపోర్షన్, డిసిమిలర్ ప్లస్ ఈక్వల్ ప్రపోర్షన్ లో ఉంటుంది. అది లా ఆఫ్ సెగ్రిగేషన్. అంటే ఇక్కడ బ్లెండింగ్ అవ్వదు అని. గ్యామెటిక్ ఫార్మేషన్ లో కూడా బ్లెండింగ్ అవ్వకుండా దేనికది సపరేట్ గా వచ్చేస్తుంది అని అర్థం. ఈ రెండు లాస్ మోనోహైబ్రిడ్ క్రాస్ నుంచి చెప్పారు. ఇప్పుడు తర్వాత ఇన్కంప్లీట్ డామినెన్స్ ఫస్ట్ ఏంటో చెప్తాను. ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, తర్వాత వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ రెండిటిని క్రాస్ చేసాం. క్రాస్ చేస్తే ఫస్ట్ జనరేషన్ ఫ్లవర్స్ అన్ని కూడా పింక్ ఫ్లవర్సే వచ్చాయి. అంటే ఒకదాన్ని ఒకటి, ఇప్పుడు ఒకదాన్ని ఇంకొకటి హాఫ్ హాఫ్ డామినేట్ చేసుకుంటున్నాయి, ఫుల్ గా డామినేట్ చేయలేకపోతుంది అని అర్థం. ఇలాంటి జీన్స్ కూడా ఉంటాయి. సో దాని గురించి ఇన్కంప్లీట్ డామినెన్స్. ఇప్పుడు మళ్ళీ ఈ F1 జనరేషన్ ని సెల్ఫ్ పాలినేట్ చేస్తే, ఇది ఫీమేల్ ఇది మేల్ సెల్ఫ్ పాలినేట్ చేస్తే మనకి ఏమైందంటే, 3 ఫ్లవర్స్ ఏమో ఫీనోటైపికల్ గా మనకి వైట్ ఫ్లవర్స్ వచ్చాయి, సారీ పింక్ ఫ్లవర్స్ వచ్చాయి. 3 ఫ్లవర్స్ ఏమో పింక్ ఫ్లవర్స్ వచ్చాయి, ఒక ఫ్లవర్ ఏమో రెడ్ ఫ్లవర్ వచ్చింది. ఓకే, సో సేమ్ అదే కాకపోతే అక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఏమో టాల్ గా ఎక్స్ప్రెస్ అయింది, ఇక్కడేమో రెడ్ వైట్ కలిసి పింక్ గా ఎక్స్ప్రెస్ అయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్కంప్లీట్ డామినెన్స్. సో సేమ్, సో 1:2:1 రేషియో ఫినోటైపికల్ గా, అంటే ఒక రెడ్ ఫ్లవర్ 2 పింక్ ఫ్లవర్స్ ఒక వైట్ ఫ్లవర్. ఇన్కంప్లీట్ డామినెన్స్ లో రేషియో మారుతుంది, కంప్లీట్ డామినెన్స్ లో రేషియో మారుతుంది. సో మనకి ఇదే మనం టాల్ డ్వార్ఫ్ వెరైటీలో తీసుకుంటే, మనం ఫీనోటైపికల్ రేషియో చెప్పాలి అంటే 3:1 రేషియో చెప్తాం. 3 ప్లాంట్స్ ఏమో టాల్, ఒక ప్లాంట్ ఏమో పొట్టిది అని. అదే ఇక్కడ ఫీనోటైపికల్ రేషియో తీసుకుంటే 1:2:1 చెప్తాం. మళ్ళీ జీనోటైపికల్ రేషియో ఏమో సేమ్ దానికి దీనికి, ఫీనోటైపికల్ రేషియో మాత్రం మారుతుంది. సో యాక్చువల్లీ ఈ క్రాస్ చేసింది వచ్చి స్నాప్ డ్రాగన్ అనే ప్లాంట్ మీద క్రాస్ చేశారు. స్నాప్ డ్రాగన్ అనే ప్లాంట్ లో రెడ్ ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్ క్రాస్ చేస్తే మనకి పింక్ ఫ్లవర్స్ వస్తాయి. సో దీని గురించి చూద్దాం ఇప్పుడు. సో ఇన్కంప్లీట్ డామినెన్స్, వెన్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆన్ పీ ప్లాంట్స్ ఆర్ రిపీటెడ్ యూజింగ్ ద అదర్ ట్రైట్స్ ఇన్ అదర్ ప్లాంట్. సో పీ ప్లాంట్ లాగానే వేరే ప్లాంట్స్ మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తే, ఇట్ ఈస్ ఫౌండ్ దట్ సమ్ టైమ్స్ ద F1 హ్యాడ్ ఎ ఫినో టైప్ దట్ డజంట్ రిసెంబుల్ ఎయిదర్ ద 2 పేరెంట్స్. సో రెండు పేరెంట్స్ లో ఏ క్యారెక్టర్ ని రిసెంబుల్ చెయ్యదు. వాజ్ ఇన్ బిట్వీన్ ద 2, ఆ రెండింటి మధ్యలో వస్తుంది అది బ్లెండ్ అయ్యి. సో ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ కలర్ ఆఫ్ డాగ్ ఫ్లవర్, దాన్ని స్టాప్ డ్రాగన్ అని కూడా అంటారు, లేదా యాంటీ రైనస్ స్పీషియస్ అంటారు అనమాట. చూడడానికి ముక్కులాగా ఉంటది, రైనమ్ అంటే ముక్కు అని అర్థం. ఆ ఫ్లవర్ చూడడానికి డాగ్ నోస్ లాగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ ద ఇన్కంప్లీట్ డామినెన్స్ ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇన్ ఎ క్రాస్ బిట్వీన్ ద ట్రూ బ్రీడ్ రెడ్ ఫ్లవర్స్, ఇక్కడ రెడ్ ఫ్లవర్స్ ని క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్, అండ్ ట్రూ బ్రీడింగ్ ఆఫ్ వైట్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ వచ్చి స్మాల్ ఆర్ స్మాల్ ఆర్. సో ఇప్పుడు F1 జనరేషన్ ఏమైంది, క్యాపిటల్ ఆర్ అన్ని క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఏ వస్తుంది. సేమ్ అదే ఇక్కడ కూడా, కానీ ఫ్లవర్స్ ఏమో ఫీనోటైపికల్ గా పింక్ ఫ్లవర్స్ వస్తాయి. సో వెన్ ద F1 జనరేషన్ వాజ్ సెల్ఫ్ పాలినేటెడ్, మళ్ళీ F1 జనరేషన్ ని సెల్ఫ్ పాలినేట్ చేస్తే రిజల్టెడ్ రేషియో వచ్చి 1:2:1, అంటే ఒక రెడ్ ఫ్లవర్ 2 పింక్ ఫ్లవర్స్ ఒక
వైట్ ఫ్లవర్ అంటే ఎక్కడైతే నీకు క్యాపిటల్ ఆర్ వస్తుందో అక్కడ మాత్రమే ఫ్లవర్స్ రెడ్ గా ఉంటాయి. ఎక్కడైనా క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వచ్చిందంటే ఆ ఫ్లవర్స్ పింక్ అవుతాయి, అంటే రెండు కలిసి వస్తాయి. హియర్ ద జీనోటైపికల్ రేషియోస్ వర్ ఎగ్జాక్ట్లీ యాజ్ వీ నోన్ ఇన్ ద మెండల్. జీనోటైపికల్ రేషియో ఏమో ఎగ్జాక్ట్ 1:2:1 ఏ, కానీ ఫినోటైపికల్ రేషియోస్ మారే. సో ఫినోటైపికల్ రేషియోస్ అక్కడ ఎట్లా 3:1 3 డామినెంట్ ఒక రెసెసివ్ రేషియో. వాట్ హ్యాపెన్ టు ద క్యాపిటల్ ఆర్ వాజ్ నాట్ కంప్లీట్లీ డామినెంట్, కానీ ఇక్కడ చూస్తే క్యాపిటల్ ఆర్ కంప్లీట్లీ డామినెంట్ కాదు స్మాల్ ఆర్ కి. అండ్ దిస్ మేడ్ ఇట్ పాసిబుల్ టు డిస్టింగ్విష్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ యాజ్ పింక్, క్యాపిటల్ ఆర్ యాజ్ రెడ్ అండ్ స్మాల్ ఆర్ యాజ్ వైట్. సో ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డామినెన్స్, అసలు డామినెన్స్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ గా అంటే ఒకటే ఎక్స్ప్రెస్ అవడాన్ని. ఇప్పుడు రెండు కాంట్రాస్టింగ్ జీన్స్ ఉంటే నేనే ఎక్స్ప్రెస్ అవుతాను అనే చెప్పడాన్ని డామినెన్స్ అంటాం. కానీ ఇక్కడ ఇన్కంప్లీట్ డామినెన్స్ లో ఏమైందంటే రెండు పోటీ పడి రెండు ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. సో వై ఆర్ సమ్ ఆర్ లీడ్స్ ఆర్ డామినెన్స్ అండ్ సమ్ ఆర్ రెసెసివ్. సో టు ట్యాకిల్ దీస్ క్వశ్చన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఏ జీన్ డస్. అసలు జీన్ ఏం చేస్తుంది అంటే మన ఫినోటైప్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తామో అది మన జీన్స్ లో బ్లూ ప్రింట్ లాగా ఉంటుంది. సో యాజ్ యూ నో బై నౌ కంటెన్స్ ద ఇన్ఫర్మేషన్ టు ఎక్స్ప్రెస్ ఏ పర్టికులర్ ట్రైట్. అంటే నా ట్రైట్ ని, ఇప్పుడు నా స్కిన్ కలర్ ని ఎక్స్ప్రెస్ చేసేది నా స్కిన్ కలర్ జీన్స్. సో ఇన్ ద డిప్లాయిడ్ ఆర్గానిజం మనమంతా డిప్లాయిడ్. సో దేర్ ఆర్ 2 కాపీస్ ఆఫ్ ఈచ్ జీన్. ప్రతి జీన్ కి 2 కాపీస్ ఉంటాయి, ఒకటి మేల్ పేరెంట్ నుంచి వస్తుంది, ఒకటి ఫీమేల్ పేరెంట్ నుంచి వస్తుంది. సో దాన్ని మనం పేర్ ఆఫ్ అల్లీల్స్ అంటాం. సో నౌ దీస్ 2 అల్లీల్స్ నీడ్ నాట్ ఆల్వేస్ బి ఐడెంటికల్. ఎప్పుడు ఐడెంటికల్ గా ఉండాల్సిన అవసరం లేదు కదా. సో సమ్ టైమ్ హెటెరోజైగస్ గా కూడా ఉండొచ్చు. సో వన్ ఆఫ్ దెమ్ మే బి డిఫరెంట్ డ్యూ టు సమ్ చేంజెస్ యాజ్ ఇట్ అండర్గోన్ అబౌట్ విచ్ యూ విల్ రీడ్ ఫర్దర్. సో దాని గురించి ఇంకా ఫర్దర్ గా తెలుసుకుందాం. విచ్ మోడిఫైస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ అల్లీల్ కంటైనింగ్. So let us take an example of a gene that contains the information for producing an enzyme. Oka enzyme produce cheyadaniki elanti enzyme kavali, daniki elanti amino acids kavali, avanni kuda oka gene lo code ayi untundi. So now the two copies of genes, the two allele forms, let us assume as is more common, so that the normal allele produce the normal enzyme. Oka normal allele aithe the normal enzyme gane ed kavalo adhe produce chesthundi. So that is needed for the transformation of substrate. So substrate ni marchedi enzyme. So theoretical ga the modified allele could be responsible for the production of, so normal gene ochi normal enzyme produce avuthi, kani ide ee allele ga modify aithe manaki even changes ostayi ante okati normal enzyme aina produce avuthi ledha less efficient enzyme aina produce ayye chance undi. Inkokati asalu enzyme function e avadu, ఏదన్నా చిన్న చేంజ్ వస్తే ఆ జీన్స్ లో. ఇంకొకటి అసలు ఎంజైమ్ అనేదే ఉండదు. ఇలా మూడు ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా జీన్ అనేది ఏదన్నా చిన్న మార్పు జరిగితే మనకి టోటల్ ఎంజైమ్ కానీ ఆ పర్టికులర్ థింగ్ కానీ టోటల్ గా మారిపోతుంది, అసలు నార్మల్ గా ఉండదు అన్నమాట, అబ్నార్మల్ గా తయారవుతాయి అని దాని అర్థం. ఆ జీన్స్ ఎప్పుడు నార్మల్ గా ఉంటేనే ఫంక్షనింగ్ కూడా నార్మల్ గా ఉంటుంది. జీన్ లో ఏ చిన్న తేడా జరిగినా కానీ టోటల్ ఫీనోటైపే మారిపోతుంది. So in the first case lo modified alleles is equivalent to unmodified alleles. So it will produce the same phenotype. Konni sal modified unmodified okay la got pravartistai, results in the transformation of substrate. Such equivalent allele pairs are very common. Ala marina gaani okay la unde genes kuda common untai. But if the alleles produces a non functional enzyme, ఒక ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేసింది కానీ అది ఫంక్షన్ చేయట్లేదు, లేదా అసలు ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేయలేదు, సో దట్ అప్పుడు ఏమవుతుందంటే ఫైనల్ గా ఫీనోటైప్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అది. సో ద ఫీనోటైప్ ట్రైట్ విల్ నాట్ బి డిపెండెంట్ ఆన్ ద ఫంక్షనింగ్ ఆర్ అన్మోడిఫైడ్ అల్లీ. ఎప్పుడు కూడా ఫీనోటైప్ ఎప్పుడు కూడా జీనోటైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తానో అది నా జీన్ లో రాసుంటుంది, అది నా జీన్ లో రాసుండేదే నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను. ఎప్పుడు కూడా ఫీనోటైప్ విల్ బి ఆల్వేస్ డిపెండ్ ఆన్ ద జీనోటైప్. ద అన్మోడిఫైడ్ అల్లీ, సో ఎక్కడ ఏ మార్పు లేని ఒక జీన్స్ తీసుకుంటే
అవే ఒరిజినల్ ఫినోటైప్. ఏదైతే మనకి ప్రాపర్ గా ఎక్స్ప్రెస్ అవ్వాలనుకుంటున్నామో అప్పుడు దాని జీనోటైప్ కూడా ప్రాపర్ గానే ఉండాలి. సో ద ఒరిజినల్ ఫినోటైప్ ఈస్ ద డామినెంట్ అల్లీ అండ్ ద మోడిఫైడ్ అల్లీ ఈస్ జనరల్లీ కాల్డ్ ద రెసెసివ్ అల్లీ. ఏదైతే మనకి కావాలనుకుంటామో అది డామినెంట్, ఏదైతే కొంచెం తక్కువగా అనిపిస్తుందో దాన్ని రెసెసివ్ అంటాం. హెన్స్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద అబౌ ద రెసెసివ్ ట్రైట్ ఈస్ సీన్. అసలు రెసెసివ్ ట్రైట్ అనేది ఎందుకు వచ్చిందంటే ఒక నాన్ ఫంక్షనల్ ఎంజైమ్ వల్ల వచ్చింది లేదా నో ఎంజైమ్ ప్రొడ్యూస్డ్. వెరీ సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫ్లవర్స్ రెడ్ గా ఉన్నాయి, ఒక ఫ్లవర్స్ వైట్ గా ఉన్నాయి. సో ఇప్పుడు రెడ్ గా ఉంటే ఏది కావాలనుకుంటాం రెండిట్లో? రెడ్డే కావాలనుకుంటాం. సో రెడ్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక ఎంజైమ్ కావాలి. ఆ ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేయాలంటే ఒక జీన్ లో ఒక కోడింగ్ ఉండాలి. సో జీన్ ప్రాపర్ గా ఉంది కాబట్టి ఆ కోడింగ్ కరెక్ట్ గా జరిగి ఆ ఎంజైమ్ ప్రొడ్యూస్ అయింది. అది సబ్స్ట్రేట్ మీద యాక్ట్ అయ్యి మనకి రెడ్ కలర్ వచ్చింది, దాన్ని డామినెంట్ అన్నాం. ఇది నార్మల్ కేస్. ఇప్పుడు ఈ అల్లీల్స్ లో ఏదైనా చేంజ్ జరిగి అది సరిగ్గా ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేయలేకపోయింది, అంటే రెడ్ కలర్ ని ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్ ని సరిగ్గా తీసుకురాలేకపోయింది, అప్పుడు ఆ ప్లాంట్ లో రెడ్ కలర్ అనేది ఉండదు. సో రెడ్ కలర్ లేకపోతే ఆబ్వియస్లీ వైట్ కలరే ఉంటుంది, ఇంకా కలర్ యాడ్ చేయలేకపోయింది అది. సో దాన్ని మనం రెసెసివ్ అన్నాం. సో నాన్ ఫంక్షనల్ జీన్స్ వల్ల వచ్చింది రెసెసివ్, ఫంక్షనల్ జీన్స్ వల్ల వచ్చింది డామినెంట్. ఎవరైనా సరే ఏ మొక్క అయినా పొడుగ్గానే ఎదగాలనుకుంటాం, ఎదుగుదల లేకుండా ఉండడాన్ని డ్వార్ఫిజం అంటాం. సో అక్కడ ఎంజైమ్ సరిగ్గా ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి మొక్క పొడుగ్గా పెరిగింది, ఇక్కడ ఎంజైమ్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోయింది కాబట్టి మొక్క అలానే ఉండిపోయింది. సో ఏదైతే ప్రొడ్యూస్ చేయగలిగిందో ఎంజైమ్ని ప్రాపర్గా, అంటే అప్పుడు జీన్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయని దాని అర్థం. సో అవన్నీ డామినెంట్ అని అన్నాం. ఏదైతే చేయలేకపోయిందో దాన్ని రెసెసివ్ అని అన్నాం. ఓకేనా జ్యోతి, అర్థమైంది ఇది? ఓకే మ్యామ్, అదే ఉంది కదా. ఓకే మ్యామ్. నెక్స్ట్ కోడామినెన్స్ ఇది కూడా చూద్దాం ఈరోజే. ఓకే మ్యామ్. సెట్ కోడామినెన్స్ ఇక్కడ చూద్దాం ఈరోజు. So till now we are discussing the crossing between F1 and F2. So F1 generation resembles either the two parents. మనం ఇప్పటిదాకా ఏం చూసాం, F1 generation లో ఏదో ఒక parent లాగా ఉంటారు బేబీస్ అందరం చూసాం. అండ్ వర్స్ ఇన్ బిట్వీన్, అదే మిడిల్లో ఉంటే దాన్ని ఇన్కంప్లీట్ డామినెన్స్ అన్నాం. అలా కాకుండా ఇప్పుడు ఇంకొకటి చూస్తాం, కోడామినెన్స్ అంటే రెండు కూడా ఎక్స్ప్రెస్ అవడం. ఫస్ట్ కేసులో మెండల్ చెప్పిన దాంట్లో ఏదో ఒకటే ఎక్స్ప్రెస్ అయింది, సెకండ్ కేసులో రెండు బ్లెండ్ అయ్యి ఇంకో కలర్ ఎక్స్ప్రెస్ అయింది. ఇప్పుడు చెప్పే కోడామినెన్స్ లో రెండు కూడా ఎక్స్ప్రెస్ అయిపోతాయి. అది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన బ్లడ్ గ్రూప్స్. సో బ్లడ్ గ్రూప్స్ లో ద గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ టైప్ ఈస్ ఆర్బిసి, దట్ డిటర్మైన్స్ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. సో మనుషుల్లో ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఏ గ్రూప్ ఉంటాడు, బి గ్రూప్ ఉంటాడు, ఏ బి కూడా ఉంటారు, అంటే అక్కడ ఏ ఎక్స్ప్రెస్ అయింది బి కూడా ఎక్స్ప్రెస్ అయింది అని అర్థం. దాన్నే మనం కోడామినెన్స్ అన్నాం. అది ఎలాగో దీంట్లో చూద్దాం. సో ద ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ ద రెడ్ బ్లడ్ సెల్స్ హ్యావ్ ద షుగర్ పాలిమర్స్. ఎప్పుడు కూడా ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ వచ్చి యాంటీజెన్స్ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఆ యాంటీజెన్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఆర్బిసి మీద ఉంటాయి. సో మనకి మూడు రకాల యాంటీజెన్స్ ఉంటాయి. సో రెండు రకాల యాంటీజెన్స్ ఉంటాయి, ఏ యాంటీజెన్ బి యాంటీజెన్. సో ఏ యాంటీజెన్ బి యాంటీజెన్ ఉంటుంది ఆర్బిసి మీద. అసలు యాంటీజెన్స్ లేవనుకో అది ఓ గ్రూప్ అన్నమాట. ఇప్పుడు వెరీ సింపుల్, జ్యోతి ఒక పెన్ పేపర్ ఉందా? Yes ma'am. ఆర్బిసి రౌండ్ తగ్గి ఆర్బిసి మీద రెండు యాంటీజెన్స్ ఉంటాయి జ్యోతి, ఏ యాంటీజెన్ బి యాంటీజెన్, ఎయిదర్ ఏ ఉంటుంది బి ఉంటుంది లేదా రెండు ఉంటాయి. ఓకే, సో ఏ అని రాయి, బి ఏ అని రాసి రౌండ్ ఆఫ్ చేయి, బి అని రాసి రౌండ్ ఆఫ్ చేయి, ఏ బి అని రాసి రౌండ్ ఆఫ్ చేయి. ఓకే మ్యామ్. ఓకేనా? తర్వాత ప్లాస్మా,
ఓకే మ్యామ్. పక్కన ప్లాస్మా అండి. ఓకే మ్యామ్. ఏ యాంటీబాడీ ఓకే మ్యామ్. బి యాంటీబాడీ ఓకే మ్యామ్. ఏబి యాంటీబాడీ ఓకే మ్యామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాని కింద రాయి. ఓకే. ఏ యాంటీజెన్ ఉనిందనుకో ఆర్బీసీ మీద, అంటే యాంటీజెన్ ని బేస్ చేసుకునే మనం గ్రూప్ పేరు కూడా చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఏ బ్లడ్ గ్రూప్, ఏ పాజిటివ్ నెగిటివ్ అవన్నీ తీసే, పాజిటివ్ నెగిటివ్ దానితో సంబంధం లేదు. ఇప్పుడు ఉన్నది ఏ యాంటీజెన్, ఏ బ్లడ్ గ్రూప్ అంటే నా ఆర్బీసీ మీద ఏ యాంటీజెన్ ఉంది అని అర్థం, నా ప్లాస్మాలో బి యాంటీబాడీ ఉంది అని అర్థం. అర్థమైందా? ఓకే మ్యామ్. నా ఆర్బీసీ మీద ఏ యాంటీజెన్ ఉంది, నా ప్లాస్మాలో బి యాంటీబాడీ ఉంది. ఎందుకు నా ప్లాస్మాలో ఏ యాంటీబాడీ ఉండదు అంటే, ఎప్పుడు కూడా ఏ యాంటీజెన్, ఏ యాంటీబాడీ ఫైట్ చేసుకుంటాయి, ఫైట్ చేసుకుని బ్లడ్ క్లాట్స్ క్లంపింగ్ ఫామ్ చేసేస్తాయి. అందుకనే దానికి ఆపోజిట్గా ఉండే యాంటీబాడీ ప్లాస్మాలో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బి బ్లడ్ గ్రూప్ ఉండే వాళ్ళు బ్లడ్ ఇచ్చారనుకో, వాళ్ళ బ్లడ్ ప్లాస్మాలో ఏ యాంటీజెన్, ఏ యాంటీబాడీ ఉంటుంది. అప్పుడు ఆ యాంటీబాడీ నా యాంటీజెన్ కలిసి బ్లడ్ క్లాట్స్ ని ఫామ్ చేసేస్తుంది. సో కాబట్టే వేరే బ్లడ్ గ్రూప్స్ ని ఇవ్వకూడదు మనకి, సేమ్ బ్లడ్ గ్రూప్ నే ఇవ్వాలి. అందుకనే సో ఇప్పుడు నేను చెప్పింది ఫస్ట్ ఏ గ్రూప్ అని రైట్. ఓకే మ్యామ్. ఏ గ్రూప్ లో ఏ యాంటీజెన్ ఉంటుంది ఆర్బీసీ మీద, ప్లాస్మాలో బి యాంటీబాడీ ఉంటుంది. ఓకే మ్యామ్. అదే బి బ్లడ్ గ్రూప్ అయితే బి యాంటీజెన్ అండ్ ఏ యాంటీబాడీ. వెరీ గుడ్, రైట్. అదే ఏబి అయితే నో యాంటీబాడీస్ బట్ ఏబి యాంటీజెన్స్. నో, అసలు యాంటీబాడీస్ ఏ ఉండవు కానీ ఏబి. వెరీ గుడ్. అదే ఓ బ్లడ్ గ్రూప్ అయితే నో యాంటీజెన్స్ ఏబి యాంటీబాడీస్. వెరీ గుడ్. సో ఇదన్నమాట. సో ఎప్పుడు కూడా మనకి ఏ యాంటీజెన్, ఏ యాంటీబాడీ కలవకూడదు, కలిస్తేనే మనకి ఇబ్బంది. సో ఇది బ్లడ్ గ్రూప్స్ అన్నమాట, మన బాడీలో ఉండే బ్లడ్ గ్రూప్స్. యాక్చువల్గా ఈ బ్లడ్ గ్రూప్స్ ని కంట్రోల్ చేసే జీన్ వచ్చి ఐ, ఐ అనే జీన్ కంట్రోల్ చేస్తుంది బ్లడ్ గ్రూప్స్. మనకి ఏ బ్లడ్, ఐ జీన్లో ఏ బ్లడ్ గ్రూప్ ఉంటే ఆ బ్లడ్ గ్రూప్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి మన బాడీలో, పేర్స్గానే ఉంటాయి జీన్స్ ఎప్పుడు. ఒకటి మదర్ నుంచి వచ్చి ఉంటుంది, ఒకటి ఫాదర్ నుంచి వచ్చి ఉంటుంది కదా. Yes, ma'am. ఇప్పుడు ఫస్ట్ ఏ బ్లడ్ గ్రూప్ దగ్గరికి రా. ఓకే మ్యామ్. ఓకే, ఇక్కడ ఛాన్సెస్ రా చెప్తాను రా. ఇప్పుడు ఒక మనిషి ఏ బ్లడ్ గ్రూప్ అయ్యాడు అంటే వాళ్ళకి ఏమేమి ఛాన్సెస్ ఉంటాయి అంటే, ఐఏ ఓకే, ఐఏ అంటే ఇద్దరు పేరెంట్స్ నుంచి ఏనే వస్తే వాడు ఏ బ్లడ్ గ్రూపే, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇంకొక ఛాన్స్ ఐఏ ఓకే, ఐఓ ఓకే. సో ఇది కూడా ఏ బ్లడ్ గ్రూపే. సో ఇప్పుడు ఏమర్థమైంది, హలో జ్యోతి ఇప్పుడు ఏమర్థమైంది? మ్యామ్ ఐఏ ఐఓ, సో ఏ ఇస్ డామినెంట్ ఓవర్ ఓ అని అర్థం అవ్వాలి. ఓకే ఓకే. సో ఈ రెండు ఛాన్సెస్ లో ఏ బ్లడ్ గ్రూపే వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ఓ బ్లడ్ గ్రూప్, సారీ ఏ బి బ్లడ్ గ్రూప్ కి రా.
ఓకే మ్యామ్. ఇప్పుడు ఇక్కడ ఛాన్సెస్ చెప్పు. ఐబి ఐబి అండ్ ఐబి ఐఓ. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ కిందకి రా. కింద చేయండి. ఏబి ఏబి ఛాన్సెస్ చెప్పు. ఐఏ ఐబి లేదా ఐబి ఐఏ. ఓకే, రెండిటికి కూడా అంటే ఏ ఉండాలి బి ఉండాలి ఖచ్చితంగా ఏబి రావాలంటే. ఓకే మ్యామ్. తర్వాత ఓకేరా. ఓకే ఐఓ ఐఓ అంతే. ఐఓ ఐఓ వస్తేనే ఓ బ్లడ్ గ్రూప్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ కూడా డామినెంట్ రెసెసివ్ ఉంది, అంటే ఏ బ్లడ్ గ్రూప్ బి బ్లడ్ గ్రూప్ ఓ బ్లడ్ గ్రూప్ మీద డామినెన్స్ అన్నమాట రెండు. కానీ అదే ఏ బి ఉంటే మాత్రం రెండు ఎక్స్ప్రెస్ అవుతుంది, దాన్నే కోడామినెన్స్ అన్నాం. ఏబిని కోడామినెన్స్. మళ్ళీ ఐఏ ఐఓది డామినెన్సే, ఏది డామినెన్సే. ఐబి ఐఓది కూడా బిది డామినెన్సే, కానీ ఏ బి రెండు కలిసినప్పుడు మాత్రం రెండు ఎక్స్ప్రెస్ అయిపోతాయి. ఓకే, అర్థమైందా జ్యోతిది? Yes ma'am. ఇప్పుడు చూద్దాం. సో ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ ఆర్ కంట్రోల్డ్ బై ద జీన్ కాల్డ్ ఐ. సో ద ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ ద ఆర్బిసి హ్యాస్ షుగర్ పాలిమర్స్ దట్ ప్రొట్యూడ్ ఫ్రమ్ ఇట్ సర్ఫేస్. ఎప్పుడు కూడా యాంటీజెన్స్ ఆ సర్ఫేస్ మీద ఉంటాయి, ఆర్బిసి సర్ఫేస్ మీద. ఇస్ అ కైండ్ ఆఫ్ షుగర్ ఈస్ కంట్రోల్డ్ బై ద జీన్. ఆ జీన్నే ఐ జీన్. సో ద జీ ఐ జీన్ లో మూడు అల్లీల్స్ ఉన్నాయి, ఒకటి ఐఏ ఇంకొకటి ఐబి. ఐఓ అనేది రెసెసివ్ కాబట్టి స్మాల్ ఐ ఇచ్చారు దానికి. స్మాల్ ఐ అంటే రెసెసివ్ అని, అంటే ఐఓ అని అర్థం అది. సో ద అల్లీల్స్ ఆఫ్ ఏ ఐఏ అండ్ ఐబి ప్రొడ్యూస్ స్లైట్లీ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ షుగర్, వైల్ ద అల్లీల్ ఆఫ్ స్మాల్ ఐ డు నాట్ ప్రొడ్యూస్ ఎనీ షుగర్. కాబట్టే కదా మనకి ఓ బ్లడ్ గ్రూప్ లో ఎక్కడ కూడా నీకు యాంటిజెన్ అనేది ఉండదు, వైల్ ద అల్లీ ఐ డు నాట్ ప్రొడ్యూస్ ఎనీ షుగర్. సో బికాస్ ద హ్యూమన్స్ ఆర్ డిప్లాయిడ్ ఆర్గానిజమ్స్, మనం డిప్లాయిడ్ కాబట్టి ఖచ్చితంగా మనకి రెండు జీన్స్ కావాలి. ఆ మూడు జీన్స్ లో మనకి రెండు జీన్స్ అయితే ఉంటాయి. సో అదేంటంటే ఐఏ ఐబి కంప్లీట్లీ డామినెంట్ ఓవర్ స్మాల్ ఐ. ఇన్ అదర్ వర్డ్స్ ఐఏ అండ్ స్మాల్ ఐ విల్ రిప్రజెంట్ ఓన్లీ ఐఏ ఎక్స్ప్రెస్. సేమ్ ఇందాక మనం చూసింది ఐఏ అండ్ స్మాల్ ఐ అయితే ఐఏనే ఎక్స్ప్రెస్ అవుతుంది, బికాస్ స్మాల్ ఐ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ షుగర్. వెల్ ఐబి అండ్ స్మాల్ ఐ వస్తే ఐబీనే ఎక్స్ప్రెస్ అవుతుంది. సో బట్ వెన్ ఐఏ అండ్ ఐబి ఆర్ ప్రెసెంట్ టుగెదర్ దే ఎక్స్ప్రెస్ బోత్ దేర్ ఓన్ టైప్ ఆఫ్ షుగర్స్, రెండు కలిసి ఎక్స్ప్రెస్ అవుతాయి. సో దాన్నే మనం ఏమన్నాం అంటే కోడామినెన్స్ అన్నాం, ఐఏ అండ్ ఐబి రెండు కలిసి ఎక్స్ప్రెస్ అవ్వడానికి. హెన్స్ ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్ హ్యావ్ బోత్ ఏ అండ్ బి టైప్ ఆఫ్ షుగర్స్ ఆ రెండు కలిసి ఉన్నప్పుడు. సిన్స్ దేర్ ఆర్ త్రీ డిఫరెంట్ అల్లీల్స్, సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది బ్లడ్ గ్రూప్స్ లో మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్లీల్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సిక్స్ డిఫరెంట్ కాంబినేషన్స్. అప్పుడు ఎలాంటి కాంబినేషన్స్ వస్తాయి అంటే ఈ త్రీ అల్లీల్స్ కి సిక్స్ కాంబినేషన్స్ వస్తాయి. సో దేర్ ఫోర్ ఎ టోటల్ సిక్స్ డిఫరెంట్ జీనో టైప్స్ ఆఫ్ హ్యూమన్ ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్స్. అది ఎలాగో ఈ పిక్చర్ లో చూద్దాం. ఇప్పుడు కాంబినేషన్స్ మనం ఇందాక చూసిందే ఐఏఐఏ అయితే బ్లడ్ గ్రూప్ ఏమవుంది ఏ అయింది, ఐఏ ఐబి అయితే బి ఏబి అయింది, ఐఏ స్మాల్ ఐ అయినా ఏనే వస్తుంది, ఐబి ఐఏ అయినా కానీ ఏబి బ్లడ్ గ్రూపే వస్తుంది, ఐబి ఐబి అయితే బి వస్తుంది, ఐబి స్మాల్ ఐ అయితే బి వస్తుంది, స్మాల్ ఐ అయితేనే ఓ వస్తుంది. ఇందాక మనం చూసిందే సేమ్. సో డూ యూ రియలైజ్ దట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ ఆల్సో ప్రొవైడ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టిపుల్ అల్లీల్స్, అంటే మల్టిపుల్ జీన్స్ ఉండే ఇదిగా కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది. హియర్ యూ కెన్ సీ దట్ దెర్ ఆర్ మోర్ దాన్ టూ అల్లీల్స్. సో మోర్ దాన్ టూ అంటే అది మల్టిపుల్ అల్లీల్స్ అనమాట. ఇక్కడ త్రీ అల్లీల్స్ ఉన్నాయి గవర్నింగ్ ద సేమ్ క్యారెక్టర్. ఒక బ్లడ్ గ్రూప్ అనే క్యారెక్టర్ని రూల్ చేసేది మూడు అల్లీల్స్. సో సిన్స్ ఇన్ అన్ ఇండివిజువల్ ఓన్లీ టూ అల్లీల్స్ కెన్ బి రిప్రజెంటెడ్, అంటే ఆ మూడిట్లో రెండే రిప్రజెంట్ చేయగలం ఎందుకంటే రెండే జీన్స్ ఉంటాయి కాబట్టి. So multiple alleles can be found only in the population studies are made. Population studies chestunnappude kanukovali. Okay, so that's it.